శ్రీశైల బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. దేవస్థానం తొలిసారిగా ఆర్థికంగా వెనకబడిన భక్తుల కోసం ప్రతి నెలలో ఒక రోజున ఉచిత సామూహిక సేవలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న సామాన్య భక్తులకు నెలలో ఒక రోజు సామూహికంగా ఉచిత ఆర్జిత సేవలకు అవకాశం కల్పిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ప్రకటించింది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి భక్తులకు ఉచిత సామూహిక సేవలు అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ నెల 25 నుంచి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉచిత సామూహిక అభిషేకాలను నిర్వహించనున్నారు. ముందుగా ఎంపిక చేసిన 250 మంది భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. శ్రీశైలం వెళ్లాలనుకున్న భక్తులు దేవస్థానం వెబ్సైట్ ద్వారా ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సేవలో దంపతులు లేదా ఒక్కరు పాల్గొనవచ్చు. ఇక వచ్చే నెల మే 12 నుంచి 2024 ఫిబ్రవరి 16 వరకు ప్రతి నెలలో ఒక రోజును ఎంపిక చేశారు. ఈ ఉచిత టికెట్ ప్రతి మాసంలో 250 మందికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. సేవాకర్తలు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. భక్తులు అభిషేకం తర్వాత స్పెషల్ క్యూ లైన్లో స్వామి అమ్మవార్ల అలంకార దర్శనంతో పాటు వృద్ధ మల్లికార్జున స్వామి దర్శనం ఉంటుంది. ఈ సేవలో పాల్గొన్న వారికి 2 లడ్డూ ప్రసాదాలు, కుంకుమ, విభూతి, కైలాస కంకణాలు, శ్రీశైల ప్రభ, కాటన్ కండువ, రవిక వస్త్రం అందజేస్తారు. దర్శనం అనంతరం దేవస్థాన అన్నపూర్ణ భవన్లో భోజన సదుపాయం ఉంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆలయ పాలక మండలి సూచించింది.